కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హరిరామ జోగయ్య తలపెట్టిన బహిరంగ లేఖ పోస్ట్ కార్డ్ ఉద్యమం కాకినాడ పార్లమెంట్ పరిధిలో ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మల్లి నీడి తిరుమలరావు సర్పవరంలో ఉన్న డీజీపీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభకు విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు రాజరపు మహేష్ ఆధ్వర్యంలో కాపులందరూ కలిసి ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమంలో అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమం కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు రాజరపు మహేష్, తూర్పు గోదావరి జిల్లా యువసేన అధ్యక్షులు దూలిపూడి రాజేష్, పబ్బినీడి అజయ్ కుమార్, గుమ్మగూడి కోటేశ్వరరావు, పురంశెట్టి రాజు, పన్నీర్ వెంకటేశ్వరరావు, గరగా పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. రోజు ఒక్కొక్కరు చేసి ఏం చేస్తున్నారు కార్యక్రమాలు అంటారు. ఇలాగే తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చే ఉంటాయి ఫోన్. అంత ఆ వయసులో ఆయన అంత కష్టపడి ఈ మన కాపులకు ఏదో చెయ్యాలని ఆయన చేస్తున్నప్పుడు వయసులో ఉన్న వాళ్ళు యువకులు మన అది చేయాలి. అందుకనుక ఈ హరిరామ జోగయ్య గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న వెనకబడి బలుగు 15 వర్గాలు అందరినీ కూడా వాళ్ళకి వెల్ఫేర్ లో వాళ్ళకి దగ్గరికి వెళ్తూ ఆ సర్వీస్ చేస్తూ ఆ సర్వీస్ చేసినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో అందరూ కూడా ఏకతాటి మీద ఉండి మన కులంలో ఎవరైతే నుంచి ఉన్నారో వాళ్ళని నెగ్గించి ఇబ్బంది అవుతుంది. మాకు కూడా బాబీ గారు ఈ రోజున అనుకోకుండా మధ్యాహ్నం 2 గంటలకే తెలిసింది కాకినాడ వస్తున్నామని.